చంద్రబాబు నాయుడు చెప్తాడు కర్నూల్లో కొత్త వేరియంట్ వచ్చింది దాని పేరేంటి కోవిడ్ 440 అంట కే ఇక్కడే పుట్టినాడు కర్నూల్లోనే దాని వల్ల మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తాడు కర్నూల్లో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావరి పల్లిలో పుట్టింది దాని పేరు నారా కరోనా సిబిఎన్ 420 ఆ కరోనా పేరు 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా సిబిఎన్ 420 నారావరి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది ఈ దుర్మార్గుడు ఒక నలుగురినే ఆయన కులస్తుల్నే ఆయన చెంచగాల్ని ఏసుకునే పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే చంద్రబాబు నాయుడికి భజన బాకా కొట్టేటువంటి ఈ మీడియా ఉద్దేశం కూడా ఒకటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా రావాలి వాక్సిన్ ఏపీకి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఏపీకి టీకా లేకుండా అడ్డం పడాలి హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలి అదేవిధంగా శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో ఎవరు చచ్చిపోయినా కూడా దాన్ని కరోనా కేసుగా చూపించి మానసికంగా శారీరకంగా ఆనందం పొందాలి అదేవిధంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి ఈ రాష్ట్రంలో ఏదో కొత్త కరోనా వచ్చింది కరోనా వచ్చిన వాళ్ళలా చచ్చిపోతారన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు తీసుకెళ్ళాలి ఈ రకంగా చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి నేను పేర్లు చెప్పినటువంటి ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ 5 బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి తెప్పించుకుని 4 డోసులు వేసుకున్నాడంట 3-3 బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళకి 4 ఎండినారా కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎంతలా తమ్ముడు రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులకి ఎవడ ఎంతలా ఆ బుచ్చి లాంటి ముసలాళ్ళు కరోనా వచ్చే దెబ్బ పోతారు అట్టంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఎవరికి ఎంతలా మరి లక్షల మంది కార్యకర్తలు మా కుటుంబం అని చెబుతాడు ఆ పార్టీలో కూడా ఎవరికి ఎంతలా 3-3 డోసులు వేసి చచ్చాడు ఆ ఇంట్లో నుంచి బయటికి రాడు ఆ గదిలోంచి కరోనా రాగానే దూరిపోతాడు లోపలికి నీ కరోనా వ్యాక్సిన్ వేసిన అయిపోయి నీకు రాదు ఎందుకంటే గదిలో చచ్చేవాడికి కరోనా వ్యాక్సిన్ ఏమవుతుంది కరోనా రాదు వేసినా రాపోయినా కాబట్టి నీ కరోనా వ్యాక్సిన్ కాదు వేయాల్సిందే నీకు పిచ్చి పరాకాష్ఠకు ఎక్కింది నీకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎంచాలి నువ్వు సింగపూర్ నుంచి ర్యాబిస్ పిచ్చి కుక్క కరిస్తే ఏం వ్యాక్సిన్ అయితే ఎంచాలో ఒక 10 డోసులు తెప్పించుకొని నువ్వు నీ కొడుకు ఎంచుకోండి ఫస్ట్ తర్వాత నీకు డబ్బా కొడుతున్నారు చూడు ఈ చెత్తగాళ్ళు ఈ డబ్బాగాళ్ళు వీళ్ళకు కూడా ఏంచు ఏంచుదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నా కొంచెం ప్రశాంతంగా ఈ కరోనాను ఎదుర్కోవటానికి మరి అవకాశం ఉంటుంది ఈరోజు కనుక ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్ చేయాలా లేకపోతే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబుకు కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పర్వాలేదని చెప్పేటువంటి ఈ వ్యక్తులకు కానీ 1600 కోట్ల రూపాయలు కడతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే రోజుకి 10 లక్షల వ్యాక్సిన్స్ ఇప్పించగలిగినటువంటి శక్తి మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి లేకపోతే
సీరం ఇన్స్టిట్యూట్తో మాట్లాడండి, లేకపోతే మీ ఇయ్యం కొడుకున్నటువంటి కంపెనీతో మాట్లాడండి. మాట్లాడి రోజుకు 10 లక్షల డోసులు కనుక మీరు ఇప్పించండి, ఎంత డబ్బైనా పర్వాలా, 1600 కోట్లే కాదు, మీకు కమిషన్ లేకుండా మీరేం చేయరన్నది కూడా తెలుసు. కావాలంటే మీకు కమిషన్ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకి అడ్డం పడకుండా, కోడిగుడ్డుకి ఏకల పేకకుండా మీరేమన్నా ఈ ప్రజలకి మేలు చేయటానికి ఏమన్నా అవకాశం ఉంటే చేయండి, కానీ మీ కుల నాయకుణ్ణి గెలిపించుకోవటానికో, మీ కుల నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేయటాకో, ఈ కుల పత్రికలన్నీ కలిపి, ఈ కుల సంఘం అంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి మీరేదో లబ్ధి పొందాలని చూస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తూనే ఉన్నారు. అయినా సిగ్గుచారం లేదు. చెత్త చెత్తగా ఓడిపోయాడు, 23 సీట్లు వచ్చినాయి, కొడుకు కూడా ఓడిపోయాడు, అయినా సిగ్గుచారం లేదు. మళ్ళీ ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెట్టండి అన్నారు. నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకుని ఎన్నికలు తీసుకొచ్చారు. ఆ రోజు కరోనా పెరుగుతుంది, సెకండ్ వేవ్ ఉంది, మీరు ఎన్నికలు పెట్టొద్దని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకుని ఏ పత్రికలో, ఇదే మీడియా, ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు తీసుకొచ్చింది, మీరు కాదు, పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొల్పడానికి కారణం ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ పత్రికలు కాదా, ఈ నిమ్మగడ్డ రమేష్ కాదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మేము పడదాం, వాళ్ళ మీద కేసులు పడదాం, ఎందుకండి? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ ఆయనకున్నటువంటి అనుభవం, విపత్తులో డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్షిప్ ఉన్నటువంటి నాయకుడని చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత ఇటువంటి క్రైసిస్ సమయంలో ఆయన 10 విషయాలు కూడా తెలుసుకొని ఆయనకున్నటువంటి అనుభవం మేరకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నందుకు ఆయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇద్దామని చెప్పి ఆయన సూచనలు ఇస్తే దాన్ని కూడా అవహేళన చేస్తున్నటువంటి విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు రూపాయికి కూడా పనికిరానటువంటి వ్యక్తులు ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే కనీసం ఒక సజెషన్ ఇస్తే మీరు సజెషన్గా తీసుకోండి, లేకపోతే విమర్శ చేయాలన్నట్టు దాని మీద చెప్పండి, ఈరోజు ఈ రకంగా ఉంది, ఇది చేయలేకపోతున్నాం, ఇది చేయగలం, దాని మీద ఏదైనా అలా మాట్లాడాలంటే కనీసం బూతులు మాట్లాడే విధంగా, ఏదో రోడ్డు మీద వెళ్ళేటటువంటి వ్యక్తులకి మనం బూతులు మాట్లాడేటటువంటి విధంగా మంత్రులే దిగజారి ఈరోజు ఇటువంటి సమయంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మంచి సూచనలు ఇస్తే అవి కూడా తీసుకోకుండా ఇంకా ఏ రకంగా మీరు బిరుదిస్తారండి? ఈరోజు కేసులు పెట్టిస్తారా? ఆయన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజల్ని భయాందోళన సృష్టిస్తున్నారు. ప్రజలకి భయాందోళన ఏ ఒక్కరు సృష్టించక్కర్లేదండి, మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్లే ఈరోజు భయంతో గడగడలాడిపోతున్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, ఒక ఫోన్ ఎత్తి 104కి ఫోన్ చేయాలన్నా, ఒక అంబులెన్స్ తెప్పించుకోవాలన్నా సరే ప్రజలు భయపడుతూ ఉన్నారు. అటువంటిది మీరేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపెడుతున్నారని మాకు బాధ్యత లేదండి. ప్రతిపక్షం కింద ఈరోజు మేము ఉన్నందుకు ప్రజల మీద మాకు కూడా ఒక బాధ్యత ఉంది. రేపు మీకు ఎలాగ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధంగా మీకు ప్రశ్నిస్తారో ప్రతిపక్షంలో ఉన్నందుకు మాకు కూడా ప్రశ్నిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి విశిష్టత అది, ఎవరు ఉన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటటువంటి హక్కు ప్రజలకు ఉంది. రేపు మాకు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నారు ఎందుకు ప్రభుత్వానికి మీరు చెప్పలేదని, మరి ఆ బాధ్యత మేము పోషిస్తున్నాం కదా. మాకు వచ్చినటువంటి సమస్యలు ఏంటో మేము స్పష్టంగా ప్రభుత్వానికి ఇవి చేయండి అని మేము చెప్పినప్పటికీ మీరు అది తట్టుకుంటే హెల్త్ క్రైసిస్ సమయంలో మీరు చేస్తున్నారని అంటే ఇంతకంటే దిగజారుడైనటువంటి రాజకీయ తత్వం ఏ ఒక్కరికి కూడా ఉండదని తెలియజేసుకుంటున్నాను. అందుకని మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, మీకందరికీ కూడా నేను ఇచ్చే ఒకటే సూచన, మీకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ మీద తిట్టడానికి మీకు సమయం అంతా కూడా అయిపోయింది అనుకుంటే దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితి మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హెల్త్ని, హెల్త్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలో దాని మీద నిర్ణయం తీసుకోండి. మీకు 24 గంటలు కావాలి, 48 గంటలు కావాలో టోటల్గా ఎయిర్ టైం అంతా తీసుకోండి, ఛానల్స్తో మాట్లాడండి. మేము చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని తిట్టాలనుకుంటున్నాం, మాకు ముందు ప్రయారిటీ అదే అని అంటే ఒక 2 రోజులు టైం తీసుకోండి, తిట్టాల్సిందంతా తిట్టండి, ఎంత ఏం చేయాలనుకుంటున్నారో మొత్తం చేయండి. పోనీ దాని తర్వాత అయినా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక్కసారి దృష్టి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల మీద, హెల్త్ క్రైసిస్ మీద మాత్రం దయచేసి ప్రభుత్వం కింద మీ కనీస బాధ్యత కింద ముఖ్యమంత్రి గారు మీకే చెప్తున్నాం, కనీసం మీరు స్పందించి దీని మీద నిర్ణయం తీసుకోండి. వ్యాక్సిన్స్ మీద కూడా ముందు ఒక మాట చెప్పి తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఈరోజు చాలామంది చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతున్నారు, వాళ్ళకి కాపాడేటటువంటి బాధ్యత మీకు లేదా? ఈరోజు వ్యాక్సిన్స్ అడిగితే కేంద్రం వైపు చూస్తున్నారు, ప్రతి రాష్ట్రం ఏ రకంగా చేస్తుంది,
కేంద్రం ఎంత ఇస్తుందో చూసుకొని మిగిలినటువంటి వ్యాక్సిన్స్ ఇమీడియట్ గా మనం వ్యాక్సినేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కింద ప్రైవేట్ గా ప్రొక్యూర్ చేసుకుంటుంది. మీరు ఈరోజు మేము సజెషన్ ఇస్తే మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీరు చేసుకుంటారంటే ఏం మీకు తెలుసు అని ఉల్టా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడడం. ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యాక్సినేషన్ మా పార్టీకి ఇమ్మని చెప్తున్నారా? 5 కోట్ల మంది ప్రజలకే కదా, మీ ఓట్లేసి గెలిపించిన వాళ్ళకే కదా వేయమని చెప్తున్నాం. కనీసం అది కూడా మీరు స్పష్టంగా ఒక సజెషన్ కింద తీసుకోలేనటువంటి ఒక మూర్ఖత్వంతో మీరు పనిచేయగలిగితే అసలు రాష్ట్రం తాలూకా భవిష్యత్ ఏ రకంగా ఉంటుందని దాని మీదనే ఒకసారి మీరు ఆలోచించండి అని మీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ హెల్ప్ లైన్ ద్వారా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి దయచేసి మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వంతో ఇప్పటికైనా సరే మీరు స్పందించి ఐసోలేషన్ బెడ్స్ ఇంప్రూవ్ చేయండి. ఐసోలేషన్ బెడ్స్ ఎందుకనంటే ఈరోజు కోవిడ్లో సీరియస్ కాకపోయినా సరే హోమ్ ఐసోలేషన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. అదే ప్రభుత్వమే మంచి ఐసోలేషన్ వార్డ్స్ కానీ ఇప్పించితే అక్కడ మంచి ఫుడ్ ద్వారా చిన్న మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి కనీసం ఆ యొక్క ఫెసిలిటీ ఏర్పాటు చేయగలిగితే కొంతమంది ఐసోలేషన్లో వచ్చి వాళ్ళు మెరుగు పడిన తర్వాత ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐసోలేషన్ వార్డ్స్ ఇంప్రూవ్ చేయండి. సుమారు 20,000 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి. అట్లీస్ట్ 10,000 అయినా సరే ఐసోలేషన్ వార్డ్స్ ఏర్పాటు చేసి బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఐసోలేషన్ కల్పించే విధంగా చేయండి. 159 వెంటిలేటర్స్ ఉన్నాయి, ఇంకో 100 అడిషనల్గా అయినా సరే శ్రీకాకుళం జిల్లాకు అవసరం ఉంది. దానికి ఖర్చు పెట్టి మా వెంటిలేటర్స్ తాలూకా స్థాయిని మీరు పెంచండి అని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆక్సిజన్ బెడ్స్ కూడా కాన్సన్ట్రేట్స్ తీసుకొని వచ్చి మీరు డిమాండ్ చేయండి. నా వంతుగా పిఎం కేర్స్ నుంచి ఏదో ఆక్సిజన్ గురించి ఖర్చు పెడుతున్నారని తెలిసిన వెంటనే నేను లేఖ కూడా రాశాను. పిఎం గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి ఆక్సిజన్ ప్లాంట్ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడానికి పిఎం కేర్స్ నుంచి, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని, ఆక్సిజన్ బెడ్స్ని కూడా, వెంటిలేటర్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి పిఎం గారికి కూడా నేను ప్రత్యేకంగా నా వంతుగా ఒక బాధ్యత కింద నేను చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి మరి సరైన విధంగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్లాస్మా డ్రైవ్ నేను ఇందాక కూడా చెప్పాను, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ప్లాస్మా చేయండి. కానీ ప్లాస్మా ఇవ్వాలనుకున్న వారికి కూడా కొంత భయం ఉంది, ఏ రకంగా చేయాలి, ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలనేది. అందుకని ప్రభుత్వమే లీడ్ తీసుకొని ఒక ప్లాస్మా డ్రైవ్ కానీ కొన్ని ఇన్సెంటివ్స్ ఏదైనా సరే ఎవరైనా ఇస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా ప్లాస్మా డ్రైవ్ ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయగలిగితే ప్రజలు రావడానికి మరింత అవకాశం ఉంటుంది. వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వం ఒక పిలిపిస్తే ఖచ్చితంగా 10 మంది కూడా ముందుకు వస్తారు. కాబట్టి ప్లాస్మా డ్రైవ్ను కూడా ఏర్పాటు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాని ప్లాస్మా తాలూకా కొరత ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలి.